విశిష్ట సేవలు అందించి మళ్ళా ప్రాణాలకు కూడా తెలి అన్ని రకాల ఇబ్బందులను అధిగమించి గ్రామాలలో సేవ చేసినటువంటి ఆశా వర్కర్లు ఏఎన్ఎంస్ అంగన్వాడీలు సిఏలు అందరికి కూడాను సేవలు అందించి మన ఎమ్మెల్యే గారి తనయులు మీ అందరికీ శుభాచితులు అన్న కల్వకుంట్ల సంజయ్ అన్న గారు వాళ్ళందరినీ ఒక్కసారి మనం మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళని సన్మానించుకోవాలని చెప్పేసి మీ అందరికీ పిలవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన ప్రముఖ డాక్టర్ అన్న సంజయ్ అన్న గారికి, అలాగే జడ్పీటీసీ గారికి, వైఎస్ ఎంపీ గారికి, ఎంపీపీ గారికి, సర్పంచులకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, సింగిల్ విండో చైర్మన్లకు, పత్రికా సోదరులకు, కలెక్టర్ మిత్రులకు అందరికి కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, నిజంగా కూడా కరోనా సమయంలో వాళ్ళకి ఎన్ని పనులున్నా ఏమున్నా కానీ ప్రజలు చెప్పినటువంటి ఆశయాల ప్రకారం వాళ్ళు అన్నిటికీ పొడిదొడుకులకు ఎంతో మంది భయపడి ఇంట్లో ఉన్నటువంటి సమయంలో కూడా మేమున్నామని బయటకు వచ్చి నిజంగా కూడా చాలా సందర్భాల్లో సేవ చేయడం జరిగింది. నిజంగా సేవలన్నిటికీ కూడా మేము నిజంగా మీ అందరికీ సదా రుణపడి ఉంటాం. ఎందుకంటే మీరు చేసినటువంటి కష్టం మామూలు కష్టం కాదు. ఆ సమయంలో ఇంట్లో నుండి బయటకు వచ్చే వ్యక్తులే లేరు, కానీ మీరందరూ కూడా ఎవరికి అయినా కరోనా వచ్చి ఇళ్లలో ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి పోయి మీరు ఈ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి గోళీ నిరాకరణ చేసుకోండి, మీరు ఫుడ్ నిరాకరణ తినండి అని చెప్పేసి చెప్పడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు జాగ్రత్తలు చెప్పడం నిజంగా కూడా మా అందరికీ చాలా రకాల మీరు హెల్ప్ చేయడం జరిగింది. కాబట్టి మీతో పాటు అన్నగారు కూడా ప్రతి ఒక్కరికి కూడా అన్న ఇక్కడ ఏదైనా ఇబ్బంది జరిగిందనంటే మన కొరుట్ల నుంచి కొరుట్ల మండలం నుంచి కానీ ఎవరినైనా సరే ఆ సమయంలో కనీసం బెట్లు తొలడానికి కూడా ఇబ్బందికర సమయంలో వారు హైదరాబాద్లో ఉండి మనకు ఊళ్ళో ఉండి సేవలు అందించారు. వారు అంతకంటే ఎక్కువ, ఎందుకంటే ప్రతి ఇక్కడ ఒక హాస్పిటల్ తన యశ్వంత్ హాస్పిటల్ కాకుండా బయట హాస్పిటల్లో కూడా బెడ్లు ఇప్పించి ఆక్సిజన్ సిలిండర్లు ఇప్పించి మన అందరికి కూడా సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఒక అంబులెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా వారు కూడా ఈ యొక్క కరోనా సమయంలో నేనున్నాను అని చెప్పేసి మనందరికీ చేయుతనిచ్చి అన్ని రకాల మనం ఆదుకున్నటువంటి సంజయ్ అన్న గారికి కూడా మన గొర్రెల మండలం తరఫున ప్రత్యేకమైనటువంటి గెలిచిన తర్వాత సేవ తప్పని అని ఒక ఆశంతో ఉంటారు. కానీ మీరు గెలవకముందే, మీరు ఎలక్షన్లో నిలవడకముందే ప్రజల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తూ ఈ రకమైన సేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని గొర్రెల మండల ప్రజలందరూ కూడా, పట్టణ ప్రజలందరూ కూడా అక్కున ఏర్చుకొని రాబోయే ఎలక్షన్లో కూడా మిమ్మల్ని భారీ నిజాంటి అందరికీ ఒక ఇంటర్వ్యూ ఏంటంటే రాబోయే ఎలక్షన్లో కూడా వారు ఎమ్మెల్యే గారు నిలవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికి కాబట్టి ఇప్పుడు ఇన్ని పర్యాలు నాలుగు పర్యాలు మీ అందరి సపోర్ట్ తోటి ఎమ్మెల్యే గారు నాలుగు సార్లు కూడా గెలవడం జరిగింది. మంచి రిజార్ట్ తోటి మీరు అదేవిధంగా సంజయ్ అన్న గారికి కూడా మంచి సాధించి ఎక్కువ మెజార్టీ గెలిపించి వారి ద్వారా మనందరం కూడా ఇంకా పని చేయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సారి కంటే కూడా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో అందరికంటే దగ్గర అంటే ఇప్పుడు కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు, కేటీఆర్ గారికి దగ్గర ఉన్నటువంటి మిత్రులు కాబట్టి వారు ఇప్పుడు సీఎం అయితే మీరు మనకు మనకి ఇక్కడ సీఎం ఉన్నట్టే కాబట్టి మీరు అందరూ కూడా ఏ రకంగా అనుకోకుండా కష్టపడి రాబోయే ఎలక్షన్లో కూడా మనందరం కూడా సార్ మీరు చేసిన సేవలకు మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామంలో ప్రచారం కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, మేమందరం కూడా సదా మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము సార్. కాబట్టి మీరు కూడా ఇక ముందు కూడా ఇప్పుడు ఏ రకమైన సేవ చేస్తున్నారో అదే రకంగా మా యొక్క మండలానికి ఏమైనటువంటి ఇబ్బంది జరిగినా కూడా మీరు ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎంపీపీ గారిని మాట్లాడవలసిన ఫోర్చున్ అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు, సీఏలకు, ఏఎన్ఎంలకు, పత్రిక సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ గత 2 సంవత్సరాల నుంచి కరోనా ప్రపంచాన్ని మలిపిస్తున్నటువంటి సమయంలో మీరందరూ గ్రామాలలో తమ తమ ప్రాణాలను ప్రాణంగా పెట్టి
మరి కరోనా టెస్టులు కానీ కరోనా వచ్చిన వాళ్ళ దగ్గరికి పోయి ఏ విధంగా ట్యాబ్లెట్లు వాడాలని చెప్పి చెప్పినటువంటి ఘనత మీది కాబట్టి మీ యొక్క కరోనా కష్టకాలంలో ఆదుకున్నారు కాబట్టి మీ అందరికీ మన ఎమ్మెల్యే గారి తనయుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మరి మీ యొక్క సేవలను చూసి మరి మీ అందరికీ సన్మానం అదే విధంగా చిన్న గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి హైదరాబాద్ నుంచి వచ్చాడు అదే విధంగా ఏదైతే ఆ యొక్క సమయంలో మనకు కిట్లు లేకుండా మన యొక్క యువ నాయకుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మన కిట్లు పంపించి మన మండలంలో ఐలాపూర్ పిహెచ్ఎండ్ కానీ కోట్ల టౌన్ హాస్పిటల్ కానీ కిట్లు పంపించి టెస్టులు చేయించినటువంటి ఘనత మన యువ నాయకులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి. అదేవిధంగా గత 2-3 నెలల క్రితం ఏదైతే కరోనా వ్యాక్సిన్ అంటే ఇంజక్షన్లు దొరుకుతలేవన్న సమయంలో వారి సొంత ఖర్చులతో దాదాపు 25-30 లక్షల ఖర్చు పెట్టి మరి మన కోరుట్ల కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి డిగ్రీ ఇంటర్మీడియట్లందరికీ ఆ యొక్క కరోనా వ్యాక్సిన్ ఇచ్చినటువంటి ఘనత మన డాక్టర్ సంజయ్ గారు చెప్పిన వందనం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కూడా మీరు ఈ కరోనా కష్టకాలంలో అందరినీ ఆదుకున్నారు కాబట్టి ఇవాళ మీకు చిన్న గిఫ్ట్ ఇస్తానని చెప్పి వచ్చి మరి మీ అందరికీ సన్మానం చేస్తుంది కాబట్టి వారికి మన మండల తరఫున అదేవిధంగా ఈ టౌన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ సంజయ్ గారికి జనపడీస్ గారికి పార్టీ అధ్యక్షులు రాజేష్ గారికి అందరికీ నవంబర్ ఆహ్వానం మన గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు వారి తనయుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు మీకు అందరికీ సుపరిచితుడే. వారు కోవిడ్ సమయంలో కొరుట్ల పట్టణంలో ఒకటి సెంటర్ మనకి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏర్పాటు చేసారు. ఈరోజు కొరుట్ల డివిజన్ని కూడా వారి కృషితోని ఎందుకంటే వారికి కేటీఆర్ గారి బాల్యమిత్రుడు మన డాక్టర్ సంజయ్ గారికి వీరి కృషి ఎంతో ఉన్నది. మన సంజయ్ గారి కృషితోనే మన డివిజన్ కూడా వచ్చింది. అలాగే వారు ఎన్నో హెల్త్ క్యాంపులు పెడతారు ఎప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్లో మన డాక్టర్ మమతా దీన్ దయాలని చెప్పి ఒక పెద్ద వైద్యురాలు హైదరాబాద్లో, తర్వాత డాక్టర్ దీన్ దయాలని చెప్పి ఈఎన్టీ స్పెషలిస్టు వారితో మన గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాంపులు నిర్వహించారు. తర్వాత వారు కూడా క్యాంపులు నిర్వహించారు. మన కురుట్ల పట్టణ మరియు మండల మెట్పల్లి మండల ప్రజలకు ఎన్నో కోట్ల రూపాయల విలువైన సేవలు సంజయ్ గారి ద్వారా అందినాయి. వారు యశోద హాస్పిటల్లో కూడా మన కురుట్ల నియోజకవర్గం నుంచి ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళందరికీ దగ్గర నుండి చూపించి డిస్కౌంట్ చేయిస్తారు. యశోద హాస్పిటల్ దానందరూ డిస్కౌంట్స్ డాక్టర్ అంటారు, డాక్టర్ సంజయ్ అన్నారు. అట్లనే వారు ఇప్పుడు మనకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా ఇచ్చారు. కోవిడ్ సమయంలో మనకందరికీ ఆక్సిజన్ సరిపోక చాలా మంది చనిపోతే మన ఇక్కడనే క్యాంప్ హౌస్లో పెట్టినాం. ఎవరికైతే అవసరం ఉంటే అందరికీ యూసుఫ్ నగర్ కోరుట్ల టౌన్ చాలా మందికి మెట్పిల్ల కానీ వెల్లు కానీ చాలా మందికి ఇచ్చినాము. వారు సమాజ సేవలో ఉండి మనందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాగే కోవిడ్ సమయంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు ఎవరైతే మీరు ప్రాణాలకు తెగించి మీరందరూ కూడా పనిచేసి జ్వర సర్వేలో కూడా మీరందరూ పనిచేసి మీ కుటుంబాలకు వదిలేసి కూడా మీరు తిరిగిండ్రు అన్న ఒక ఉద్దేశంతో డాక్టర్ సంజయ్ గారు కొరుట్ల నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఆర్పీ, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక చిరు కానుక ఇచ్చి సత్కరించుకుందామని చెప్పి కొరుట్ల పట్టణం నుంచి స్టార్ట్ చేసిండ్రు. అలాగే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా సంజయ్ గారు ఎవరైతే కళ్యాణ లక్ష్మి చెక్ వస్తుందో 1 లక్ష రూపాయలు చెక్ వచ్చిన వాళ్ళకి వారి తరఫున ఒక చీర ఇప్పటి నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నుంచి నేనే కొరుట్ల పట్టణంలో స్టార్ట్ చేసినాము ఒక చీర ఇస్తున్నాము. అలాగే కేసీఆర్ గారు పంపించిన చెక్ కూడా ఇస్తున్నాము. కాబట్టి మన సంజయ్ గారికి మేము కొరుట్ల పట్టణ మరియు మండల ప్రజలందరి తరఫున ఇతర తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే సార్ గారి తనయులు గౌరవనీయులు సంజయ్ సార్ గారికి గౌరవ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అలాగే నమస్కారాలు తెలియజేసుకుంటూ నా తోటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికి महिला दिनोत्सव शुभाकांक्ष मन इंत मु रागलगल मन केसीआर गार मन को अरवे शात रिजर्वेशन मन इंटर वजन फलित बैठक दी मन अंदर मुझे ना वार प्रत्येक अलागे ना तोटि महिलालंदरिकी अंतर्जातीय महिला दिनोत्सव शुभाकांक्षलु महिलल कोसम आहर्निशलु कष्टपड़े मन केसीआर गारिकी महिला श्रेयस्सु कोसम एन्नो अभिवृद्धि पनुलु ओक तेलंगाण प्रभुत्वमे आशा वर्कर्लकु अंगनवाडी वर्कर्लकु अंदर की पेर पेर नमस्कार अंतर्जातीय महिला दिनोत्सव शुभाकांक्षल इवल अंतर्जातीय महिला दिनोत्सव जरूर माइंट रोज महिला दिन नोज आवड़े ने वीलू वाले वील्ते पाप भयपड़ता वाले अम्मा केसीआर गारी पुट्टिन रोजु वारं पद रोज जरूर మంచి కార్యక్రమం ఏం చేద్దాం అని ఆలోచన వచ్చింది నాకు. నాకు వచ్చిన ఆలోచన ఒకటే ఒక ఆలోచన అమ్మా. ఏంది తెలుసా? ఈ రెండేళ్ళు ఈ పోయిన రెండు సంవత్సరాలు కూడా వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి వాళ్ళ ప్రాణమే కాదు ఇంట్లోల ప్రాణం కూడా పణంగా పెట్టి ఇంటింటికి పోయి జరస్వ సర్వేలు ఇంటింటికి పోయి మందులు ఇయ్యడము ఇంటింటికి పోయి పరీక్షలు చేయడము ఇన్ని ఇవన్నీ చేసిన ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అంగన్వాడీలకు సన్మానం చేస్తనే ఆ సార్ పుట్టిన రోజు మంచి పని చేశాడు అనుకున్నామమ్మ. అందుకొరకే మీకు ఆ రోజు ఆలోచన ఈ ప్రోగ్రామ్ ఆ రోజే మొదలు పెట్టినాం మేము. మొదటి రోజు ఇక్కడ కొరట్ల టౌన్ చేసినాము, మెక్పల్లి టౌన్ చేసినాము, ఇవాళ వరకు మండలకి వీలైందమ్మా. మీ అందరికీ కూడా కొరట్ల మండల ప్రజల తరఫున అందరికీ ఉంటున్నామ్మా శాస్త్రాంగ నమస్కారం పెడతానమ్మా. మీరు చేసిన పని మామూలు పని కాదు. అందుకొరకే ఇంతకుముందు ఎవరికి కూడా ఒక రెండు సంవత్సరాల క్రితం చాలా తక్కువ మందికి కూడా ఆశా వర్కర్లు అంటే ఎవరో తెలియదు, అంగన్వాడీలు అంటే ఎవరో తెలియదు, ఎవరికి ఆర్పీలు అంటే పొట్టి మహిళా సంఘాలకు మాత్రమే తెలుసు. ఇవాళ ఆశా వర్కర్లకు ఉన్నంత గౌరవము, అంగన్వాడీలకు ఉన్నంత గౌరవము ఏ డాక్టర్కి కూడా లేదమ్మా. అంత గౌరవం వచ్చింది ఎందుకంటే డాక్టర్లు దావకాల్లో కూర్చున్నారు, మీరు ఇంటింటికి పోయింది. మీరు ఇంటింటికి పోవడం వల్ల జరిగిన లాభాలు ఏమో చెప్తానమ్మా. చాలా మందికి హాస్పిటల్ ఖర్చులు తగ్గినాయి, అంటే కనీసం ఇంటింటికి మీరు 30-40 వేలు తగ్గించింది. అప్పుడు ఏమైందమ్మా చెప్పొద్దు కానీ నేను డాక్టర్ని అనొద్దు కానీ డాక్టర్లు ఏం చేసిన టైంలో మేము రిస్క్ తీసుకుంటున్నాం కదా అని బాగా డబ్బుతాం. ఇంటింటికి పోయి జరసలేదు, మాస్క్ పెట్టుకోలేదు, ఎవడు దగ్గుతున్నాడో తెలియదు, ఎవడు తుమ్ముతున్నాడో తెలియదు, ఎవరికి కరోనా ఉందో తెలియదు. పాపం మీరు చేసిన కష్టం మామూలు కష్టం కాదమ్మా. అందుకొరకే మీ అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ మా నాయకుల తరఫున మా నాయకురాల తరఫున మీ అందరికీ కొరట్ల కాన్స్టిట్యూన్సీ తరఫున అందరూ కూడా దృఢపడిందామని చెప్పి అందరికీ తెలుసు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మహిళల కోసం ఏమేం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరన్నా ఇంట్లో కళ్యాణలక్ష్మి వచ్చిందమ్మా ధర్మగురి ఉన్నారు, అంటే అందరూ చిన్న వయసు కాబట్టి ఇంట్లో రాలినట్టుంది. ఇంకా అందరు చిన్న వయసులో ఉన్నారు ఇక్కడ. అన్నిటికంటే గొప్ప విషయం మీ గురించే మాట్లాడదాం. ఆశా వర్కర్లు నా గుర్తుండి 2014, 2013, 2012 అంటే మన తెలంగాణ రాకముందు మీ జీతం ఎంతమో 2000-3000 ఉండే కదమ్మా. అప్పుడు తెలుసా మీరు ఉన్నారు అప్పుడు అప్పుడు ఎంతమంది జీతం 2000-3000 2012-13లో ఇవాళ 2022లో ఎంతమంది జీతం దగ్గర దగ్గర 9700 రూపాయలు వస్తుంది కదమ్మా. అంటే ఎంత పెరిగిందమ్మా ఎప్పుడన్నా ఆలోచించినా? మీరు ఒక 5-6 ఇళ్లలోకి ఇంత జీతాలు పెరిగిన ఆలోచించిందా? ఆ జీతాలు పెరగడం అంటే మీకు పెంచాలి, ఎందుకంటే మీరు చేసే కష్టం మామూలు కాదు. కానీ కేసీఆర్ ఆలోచన ప్రకారము ఇప్పుడు నిన్ననే చూసినా నిన్న పేపర్లు అంతా ఏమొస్తుందమ్మా ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతుంది తెలుసా మీకు? పోలీసులు లాఠీచార్జ్ చేసిన ఎవరి మీద మీరు చూస్తలేదు? న్యూస్లో మీకు అంగన్వాడీల మీద నిన్న పోలీసులు లాఠీచార్జ్ చేసినారు ఎక్కడ? మన పోయిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకంటే వాళ్ళు అడిగింది ఒకటే, తెలంగాణలో వచ్చే జీతం మాకు ఇయ్యండి అన్నందుకు నిన్న పెద్ద స్ట్రైక్, పోలీసులు లాఠీచార్జీలు, మహిళలు కొట్టి. మీరు ఎప్పుడన్నా స్ట్రైక్ చేసిన అవసరం వచ్చిందా అమ్మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో? మీకు తెలుసు కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంత మంచిదని. ఇంకొకటి మీకు అందరికి బాగా తెలుసు,
ఏ రాష్ట్రమైనా మంచిగా అడుగులేస్తుంది బాగా అభివృద్ధి చెందుతుందంటే దానికి కొన్ని మార్కర్స్ ఉంటాయి అంటే దానికి కొన్ని సూచనలు ఉంటాయి మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటాం అంటే డాక్టర్ల భాషలో మెటర్నల్ మోర్టాలిటీ అంటే మాతృ మరణాలు 2014 లో దగ్గర దగ్గర 100 ఉండే 1000కి 100 ఉండే మాతృ మరణాలు ఇప్పుడు అది 50కి వచ్చిందమ్మ అది అంటే ఒక ప్రభుత్వం ఎంత మంచి పని చేస్తుందో తెలుస్తుంది మీ అందరికీ తెలుసు ఒకప్పుడు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఓదురు అమ్మా అసలు గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది ఎప్పుడైనా ఆలోచించిరా మీ మన నా అంటే నేనంటే డాక్టర్ చదువుకున్నా నా పిల్లలకి ఏం కావాలో తెలుసు నేను మొదటిసారి కేసీఆర్ కిట్ చూసినప్పుడు నాకు కళ్ళు తిరిగినాయి జాన్సన్ పౌడర్ దోమ తెర ఎవరికి ఆలోచన చేసేవారు నాయకుడు ఉన్నా అమ్మా ఇప్పటివరకు మీ అందరిని కోరేది ఒకటమ్మా మీరు చాలా కష్టపడినారు మీ అందరికీ రుణపడున్నాను మీ కష్టానికి ఫలితం కూడా కేసీఆర్ గారు ఆలోచన చేసి మీ అందరికీ కూడా జీతాలు పెంచినారు ఒట్టి ఒకే ఇప్పుడు ఆర్పీలకు జీతాలు పెరగాలి ఇంకా వాళ్ళకి కూడా జీతాలు పెరుగుతున్నారులో కొందరు ఆర్పీలు కోపంగా కూడా తెలిసిన కానీ వాళ్ళకి కూడా జీతాలు పెరుగుతాయి అమ్మ తొందరలోనే సో మిమ్మల్ని అందరికీ కోరేది ఒకటే అమ్మా ఇంత మంచి ప్రభుత్వం ఇంత మంచి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి మీరు కూడా మీ వంతకి ఎందుకంటే మీకు ఇప్పుడు అందరూ ప్రతి ఒక్క ఇంట్లో ఎవరున్నో తెలుసు ప్రతి ఒక్క ఇంట్లో ఏం కార్యక్రమం జరుగుతుందో తెలుసు మీకు మీ అందరూ వాళ్ళ కొద్దిగా మీకు ఎందుకంటే తెలిసినారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి మనిషి మనకు ఉంటే ఎప్పటికి కూడా శాశ్వతంగా తెలంగాణ బాగుపడుతుంది మనం 5-6 ఏళ్ళలో ఇంత మార్పు చూసినాం ఎనలేని మార్పు 56 ఏళ్ళు లేని మార్పుని 5-6 ఏళ్ళలో చూసినాం అందరికీ మంచినీళ్ళు కళ్యాణ ఆడవాళ్ళకి అంతకుముందు ఏమైతే మన తెలంగాణలో నాకు గుర్తుంది అప్పుడు భూములు కూడా ఏంటో 50,000 లక్షల రూపాయలకి ఎకరం ఒక పెళ్లి జరిగితే ఇంట్లో ఒక ఎకరం అమ్ముడే 2 ఎకరాలు అమ్ముడే ఇల్లు అమ్ముకోడు లేకపోతే ఫ్లాట్ అమ్ముతున్నాడు ఇవాళ కేసీఆరే ఇంటికి 100,000 రూపాయలు పంపిస్తాడు ఒకప్పుడు పాపం ముసలి మందులు ఉండబోతుండే కోడలు ఇంటి బయట పెడుతుండే హెచ్ఎల్ ముసలి టైం అయిపోయింది పో ఇంటి బయటకు అని చెప్పి ఇవాళ కోడలు అత్తని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాను ఎందుకంటే అందరికీ 2,000 రూపాయలు పెన్షన్ వస్తాం ఇన్ని మంచి కార్యక్రమాలు అమ్మా ఎవరైనా ఆలోచించినరా వితంతుల కష్టం వాళ్ళకి 2,000 రూపాయలు వికలాంగుల కష్టం వాళ్ళకి 3,000 రూపాయలు అంటే ఒక ఇంటిలో ఏమి కావాలి ఒక ఆడకూతురు కావాలి స్కూల్ పిల్లలకి హైజీన్ కిట్స్ ఇప్పుడు కొత్తగా నిన్ననే బడ్జెట్లా ప్రెగ్నెంట్ మన బాలింతలకు ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్కి ఇప్పటి నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అంటే వాళ్ళకి ఏం ఆహారం కావాలో కూడా కేసీఆర్ గారే పంపిపోతారు ఇప్పటి నుంచి అంటే ప్రతి ఒక్క మహిళకు పుట్టుక నుంచి ఆఖరికి చివరికి ప్రాణం పోయేవారు కూడా ఏమి కావాలని చెప్పి తెలిసిన ఒక నాయకుడు ఎందుకంటే 75-76 సంవత్సరం నుంచి ఆయన రాజకీయంలో ఉన్నాడమ్మా ప్రతి ఒక్క ఇంటి గడప తొక్కిండు అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఏం అవసరమో తెలిసిన నాయకుడు మీరు అందరినీ కోరేది ఒకటే అమ్మా ఇంత మంచి నాయకత్వం ఇంత మంచి రాష్ట్రం మన రాష్ట్రం ముందుకు పోవాలంటే మీరందరూ కూడా కలిసికట్టుగా ఇంకా కష్టపడి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలమ్మా మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ఇవాళ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతిరోజు మహిళా దినోత్సవమే ఉండాలమ్మా మనదే మహిళలకే నడవాలి ఉదాహరణ చెప్పిన కదమ్మా మా ఇంట్లో నాకంటే ఎక్కువ కష్టపడేది మా భార్యనే కష్టపడే కాదు నా మీద రుబాబు కూడా నడిపిస్తుంది బాగా నేను చెప్పాను ఆమెనే బిజినెస్ చేస్తుంది ఆమెనే పిల్లల్ని చూసుకుంటుంది అన్ని చేసుకుంటుంది కార్ నడుపుకుంటుంది ఆమెనే పోతుంది నేనే డ్రైవర్ పెడుకొని వస్తాను ఆమెనేమో కార్ నడుపుకోవడం సో ప్రతిరోజు మహిళా దినోత్సవమే ఉండాలమ్మా మీదే డామినేషన్ నడవాలి సరేనా ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలమ్మా విజయలక్ష్మి సంఘం ఇగోడు రమ్మని కొంచెం గల మీరు అందరు గలగల రమ్మని రమ్మ ముందర రమ్మని అందరు మళ్ళీ అందరి అనిపిస్తుంది ఇప్పుడు రాజమణి అయినా మళ్ళీ అక్కడ గతాను గంగాజల పైడి మడుగు విజయభారతి పైడి మడుగు విజయభారతి పైడి మడుగు
ఇప్పుడు కోఆప్షన్ సభ్యురాలు వింజల కళ్యాణ గారిని మాట్లాడాల్సిన కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు నిమిచ్చేసిన మన ప్రియతమ నాయకులు మన గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే మన పార్టీ నాయకులకి అలాగే మీడియా మీడియా సోదరులకి ఇక్కడ ఉన్న అందరికీ నాయక నమస్కారాలు కదా మనం ఇది ఎప్పటి నుంచి ఎలా వచ్చింది అంటే ఒక మహిళ వల్లనే వచ్చింది కార్లీ జెట్కిన్ అనే మహిళ తన ఒక గొంతుతో హక్కుల కోసం పోరాటం చేసి ఇప్పుడు మనం అందరం ఆమెను గుర్తు చేసుకున్న విధంగా మనకి హక్కులను కల్పించింది అలాగే మరి ఆదిశక్తి రూపాలు ఎన్నో అని చెప్పుకుంటాం కదా మనం నాకు కరోనాలో అవన్నీ గుర్తుకొచ్చాయి ఎందుకంటే ఒక్కొక్క ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాకు అలాగే అనిపిస్తున్నారు ఎందుకంటే మన మున్సిపల్ సిబ్బంది మన కరోనా టైంలో అసలు ముట్టుకోవడానికి డోర్ ముట్టుకోవడానికి కూడా భయపడ్డారు అట్లాంటివి వాళ్ళు ఎన్నో మోర్లు సాఫ్ చేయడం తర్వాత ఊడవడం ప్రతిదీ ముట్టుకోవడం అట్లా తర్వాత మన ఆర్పీలు కానీ తర్వాత ఆశా వర్కర్లు కానీ ఇంకా అన్ని రంగాల్లో ఉన్న మహిళలందరూ కూడా వాళ్ళ సేవలు అసలు అంచనా వేయలేము ఇంత అని కులమానంతో చెప్పలేము అందుకనే మన మనసున్న महाराज मन संजय वाल सेवल गुर्ति वाली सन्मान क्या असल चूड़ा मंजी अड़वा गुर्ति निजा मन राष्ट्र प्रभुत्वा मन केसीआर केसीआर गारड़वाद वालों एनो पधकाल मत प्रवेश मंजी अंकने महिला बंधु अने कार्यक्रम मैं जुटा ఇంకా మనమందరం ఎన్నో ఉన్న వాళ్ళ హోదాలో ఎంతో ముందుకు వెళ్ళాలి మహిళలందరూ ఇంకా రాణించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇప్పుడు ఆడ కమల గారు మున్సిపల్ కౌన్సిలర్ గాని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను మహిళా దినోత్సవం సందర్భంగా ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు సంజయ్ అన్నయ్య గారికి మరియు వేదికల మరియు నమస్కారాలు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మనము ఈ మునుపెన్నడు ఈ విధంగా ఇన్ని లబ్ధి ఏ గవర్నమెంట్ నుంచి కూడా మనం పొందలేదు ముఖ్యంగా మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా మన ప్రభుత్వం ఆదుకుంటుంది మనం ఏంటంటే గవర్నమెంట్కు ప్రజలకు మధ్య మన భారధిలాగా ప్రతి ఒక్కటి మనము గవర్నమెంట్ ఇచ్చే అవకాశాలు కానీ ఇంకా ఏమైనా పెన్షన్స్ కానీ షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి ద్వారా పెళ్లిళ్ళు అయ్యేటప్పుడు ఆ విధంగా సహాయం చేస్తుంది పెళ్లిళ్ళు కాగానే డెలివరీస్ అప్పుడు కానీ ఆ కిడ్స్ ద్వారా సహాయం చేస్తుంది ప్రభుత్వం వాళ్ళని ఇంటికి చేర్చడానికి కూడా వాహనాలు కూడా ప్రభుత్వమే అరేంజ్ చేస్తుంది పిల్లలు పుట్టినాక వాళ్ళు వాళ్ళకు గర్భవతులుగా ఉన్నప్పుడు కూడా ఈ అంగన్వాడీస్ ద్వారా పోషకాహారం అందిస్తున్నది ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళకు మంచి గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఫస్ట్ అంగన్వాడీ స్కూళ్ళతో మొదలవుతుంది ఆ తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ హాస్టల్లో ఉంచాలనుకున్న వాళ్ళకి ఇంకా ఈ మోడల్ స్కూల్స్ కానీ కస్తూర్బా స్కూల్స్ కానీ వాళ్ళ చదువు బాధ్యత కూడా గవర్నమెంటే తీసుకుంటుంది ఆ తర్వాత మళ్ళీ పెళ్లి దగ్గరికి వచ్చేసరికి అంటే పుట్టినప్పటి నుంచి చివరి దాకా మహిళలకు ఎంతో ఆదుకుంటున్న ఈ గవర్నమెంట్కి ఈ ప్రభుత్వానికి మహిళలందరూ ఎంతో రుణపడి ఉన్నారు ఇది ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది ఇంకా ఈరోజు నేను సంజయ్ అన్న ఇన్స్పిరేషన్గా తీసుకొని అన్నయ్య ఇంత ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినటువంటి మీరందరూ ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీస్ కానీ ఏఎన్ఎంస్ కానీ వీళ్ళందరూ మా అందరికంటే మిగతా జనాలందరికంటే వాళ్ళు ప్రజలకు ఎంతో సేవ చేసిరు కాబట్టి వాళ్ళకి సన్మానం అందించారు కాబట్టి నేను ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని నిన్న మా ఇంట్లో కూడా మా వార్డులో పనిచేసే వాళ్ళందరికీ సన్మానం చేయడం జరిగింది అందరూ ప్రతి ఒక్క రంగంలో మహిళలు ముందుండాలని మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సద్వినియోగంగా నిర్వర్తించాలని నేను కోరుకుంటూ మహిళలు అన్ని అవకాశాలు అందిపుచ్చుకొని ఇంకా పైకి ఎదగాలని నేను కోరుకుంటూ మహిళ అనేది ఒక తల్లిగా ఒక చెల్లెగా ఒక భార్యగా ఒక అక్కగా అన్ని పాత్రలను పోషిస్తుంది ఇంటికి తోటకు పువ్వులు ఎంత అందమో ఇంటికి ఆడపిల్లలు ఎంత అందమో ఇంటి ఆడ
మహిళ అంటే భూదేవంత సహనం ఉంటుంది, అదే కోపం వస్తే ఆది పరాశక్తి అవుతుంది. మహిళలు అనే అన్ని రంగాల్లో ఇప్పుడు ఇప్పుడే కాకుండా మన స్వాతంత్రం కంటే ముందు కూడా ఝాన్సీ లక్ష్మీబాయి, మదర్ తెరిసా, ఝాన్సీ రుద్రమదేవి, సరోజినీ నాయుడు వీళ్ళంతా ముందంజలో ఉన్నారు. ఇప్పుడు అలనాటి ద్వాపర యుగము అప్పుడు కూడా సత్యభామ వీళ్ళంతా మహిళలే. వాళ్ళు మంచితనానికి మంచిగా కోపం వచ్చిందంటే ఆది పరాశక్తులు అవుతారు. అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, డాక్టర్ సంజయ్ గారికి, చైర్పర్సన్ గారికి, కమిషనర్ ఈ ప్రభుత్వం వచ్చి నుంచి మహిళలను కేసీఆర్ గారు ఎంతో గుర్తించారు. అలాగే మహిళలు ఎన్నో సాధించగలరు వారిని ప్రోత్సహిస్తే. మహిళలు ఉద్యోగం చేసేకాడైనా ఎక్కడైనా గౌరవింపబడాలని అనుకుంటాము, తన కనీసం మర్యాద ఇవ్వాలని కోరుకుంటున్నాము. వాళ్ళని సాటి మనిషిగా ఫస్ట్ గుర్తించాలి. గౌరవం పక్కకి పెడితే వాళ్ళు ఆడవాళ్ళు ముచ్చట్లు పెడతారు అని అనే కంటే వాళ్ళు కూడా అన్ని రంగాలలో ముందుంటారు. ప్రోత్సహిస్తే అట్లా ప్రోత్సహించాలి. మనం ఇంటి నుంచే అట్లా ఆడవాళ్ళను చులకన చూసుకుని ఫస్ట్ బంద్ చేయాలా. మనము ఆడపిల్లలను ఫస్ట్ ధైర్యంగా పెంచాలా. సార్ మొన్న మా ఆడపిల్లకు మన గిఫ్ట్ స్మైల్ గిఫ్ట్ ప్రోగ్రామ్ కింద మమ్మల్ని కూడా సన్మానించి మాకు కూడా ఎంతో గౌరవము ఇచ్చారు సారు, దానికి ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మహిళలందరూ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా హోమ్ కాంపోస్టింగ్ చేస్తున్నారు మస్తు మంది ఇక్కడ ఉన్న మహిళలందరూ. అలాగే వచ్చిన మహిళలందరూ స్వచ్ఛ సర్వేక్షణలో పాల్గొని మన కోరుట్లను ఫస్ట్ ప్రైజ్లో తీసుకురావాలని అనుకుంటున్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సర్వేక్షణలో పాల్గొని కోరుట్ల తరఫున ఓటేసి కోరుట్లను ఫస్ట్ ప్రైజ్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎమ్మెల్యే గారు మరియు మన మున్సిపల్ పాలకవర్గం కృషితోని, మన సిబ్బంది కృషితోని స్వచ్ఛ సర్వేక్షణలో కొరుట్ల పట్టణం 5వ స్థానం ఉంది. మిగతా 3-4 కార్పొరేషన్లు ఉన్నాయి. ఫస్ట్ మున్సిపాలిటీ కొరుట్ల 2 ఉన్నాయి. మీరందరూ కూడా ఓటింగ్లో పాల్గొనని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారి తరఫున మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఇప్పుడు కతలాపూర్ ఎస్ఐ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ సార్, అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. సందర్భంగా చెప్పేది ఏంటంటే మహిళలకు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఏది ఆలోచించకుండా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. అంతే ఇంకా మాట్లాడుతాను. మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య గారిని మాట్లాడుతున్నారు. పెద్దలు సభ్యులు, మన శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారికి నాయక నమస్కారం. ఇంకా మిగతా పెద్దలందరికీ, మా తోటి అక్క చెల్లెలు వదిలే మాటలకు అందరికీ నాయక నమస్కారం. ఫస్ట్ వాళ్ళలో ఉన్న ఆడవాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బయటకి ఇంట్లో కూడా ఎంత కష్టం వాళ్ళకి, ఇంట్లో డైలీ వర్క్ చేయాలి, పిల్లలను చూసుకోవాలి, హస్బెండ్ని చూసుకోవాలి, వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకు కూడా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ పాదాభివందనాలు. మహిళలు ఎప్పుడూ దేంట్లో కూడా అన్నింటిలో ముందుంచి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా, నాదే ఎగ్జాంపుల్. మా డాడీ పొలిటీషియన్, మా హస్బెండ్ పొలిటీషియన్, కానీ నేను హౌస్ వైఫ్. ఒక 2 ఇయర్స్ అయింది వచ్చి నేను బయటకు వచ్చి ఈ ప్రొఫెషన్కి వచ్చి బయటకు రావటానికి. కానీ 1 ఇయర్ కూడా నేను భయపడ్డాను. ఐ డి స్టాండ్ హియర్, ఐ కాంట్ టాక్. అసలు మైక్ వర్క్ కూడా భయం వేసేది. మాట్లాడాలంటే ఎవరైనా అనుకుంటారా నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడగలుగుతానా లేదా అని. మాట్లాడతాం, మిస్టేక్ అయితే వచ్చి ఒక రోజు నెక్స్ట్ టైం బిషూడ్ ఆ మిస్టేక్ని సరిదిద్దుకునే ఛాన్స్ ఇవ్వాలి ఎవరికైనా, ఏ మహిళకైనా. ఇంకొకటి, ఫస్ట్ స్టార్టింగ్ అందరు ఏమైనా అంటే షీజ చైర్పర్సన్, ఆమెకు అసలు మాట్లాడడానికి రాలి, ఇంట్లో నుంచే వెళ్ళలేదు, ఆమె రాగలుగుతుందా ఈ సమాజంలోకి, ఇక్కడ స్టేజ్ పైన నించుంటుందా, మాట్లాడగలుగుతుందా అన్న అన్ని కూడా అన్నారు చాలా మంది. నన్ను నాట్ ఓన్లీ మ్యాడ్ అంటే వాళ్ళు లేని నేను ఇక్కడ లేను, విత్ మై హెల్త్ ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఐఎమ్ నాట్ టెల్లింగ్ మెన్స్ ఆర్ నాట్ గుడ్ దేర్. మన మెన్స్ కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళతోనే మనం అంటే పోయి
ఇంపార్టెంట్ వాళ్ళతోనే మేము ఇక్కడ ఉన్నాం. అది అదే విషయం. థ్యాంక్స్ టు గవర్నమెంట్ అండ్ ఎమ్మెల్యే గారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్. కేసీఆర్ గారు మనకి లేడీ రిజర్వేషన్ ఇవ్వడంతోనే కదా బయటకు వచ్చినాము. లేడీ రిజర్వేషన్ లేకుంటే నేను ఇంట్లోనే ఉండేదాన్ని వచ్చు. నేను ఈ స్టేజ్ మీద ఇక్కడ నించునే దాన్ని కాదొచ్చు. ఎప్పుడు వంటలు చేసుకొని హౌస్ వైఫ్ గానే ఉండేదాన్ని. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్. మన గవర్నమెంట్ కి ఫస్ట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఎమ్మెల్యే గారు గివెన్ ఏ గుడ్ ఛాన్స్. ఇంత మంచి ఛాన్స్, ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చింది నన్ను యూజ్ చేసుకోవటానికి. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉన్నా. నేను ఈ స్టేజ్ మీద నించుని ఇట్లా మాట్లాడుతున్నా అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు కూడా అందరూ అన్ని రంగాలలో బయటకు రండి. ఏది ఉన్నా మన ఫస్ట్ వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ సెల్ఫ్. మళ్ళీ మనం బయటకు వస్తున్నామంటే మనం సిన్సియర్ గా ఉండాలి. మనం ఒక రెస్పెక్ట్ మనం రావాలి. అంటే ఇట్లా ఆడవాళ్ళు బయటకు వస్తుందంటే జెంట్స్ కొంచెం చులకన భావం వాళ్ళకు ఉంటుంది. ఆ మీరు బయట తిరుగుతుండ్రు అంటే లేడీస్ కి చిన్న చూపు చూస్తుంటారు. అది పోవాలి ఈ సమాజంలో. మెయిన్ అందరు బ్రాడ్ గా ఆలోచించారు. మెన్స్ కొంచెం నేరో మైండెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు కొంచెం అన్ని బ్రాడ్ గా ఆలోచించాలి. మహిళలు అందరికీ కొంచెం మంచి ఎంకరేజ్ చేయండి. ఎవరైనా హస్బెండ్స్ అయినా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జెంట్స్ ఒకళ్ళు. అంటే సపోజ్ నేను నార్మల్ గా నా గురించి చెప్తున్నాను బయట గురించి. ఇప్పుడు జెంట్స్ అందరు కౌన్సిలర్స్. లేడీస్ ఉన్నారు సారీ లేడీస్ అందరు కౌన్సిలర్స్. జెంట్స్ ఎక్కువ బయటకు వస్తున్నారు. దాంతో నేను కూడా రాలేకపోతున్నా బయటకు. వాళ్ళు రావట్లే నువ్వు ఎందుకు వస్తున్నావు అనే దానికి కూడా నేను ఎక్స్పీరియన్స్ అయినా. ఏం అనుకోకండి ఎవరు ప్లీజ్. నేను ఎవరిని ఇమిడియం ఇట్లా అనాలని లేదు చెప్తున్నా. మామూలుగా వాళ్ళు ఉన్నప్పుడు నాకు ఒక సపోర్ట్ కౌన్సిలర్స్ అంటే నాకు కూడా నేను వస్తే వాళ్ళు వస్తే నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. అందరు యూనిటీగా ఉన్నట్టు. వాళ్ళ హస్బెండ్స్ రానియక వాళ్ళు రావట్లేదు. నేను వచ్చేసరికి నేను లోన్లీగా ఫీల్ అవుతున్నా. అయ్యో వాళ్ళు రాదు నువ్వు వస్తున్నావు అని దాని ఎక్స్పీరియన్స్ కదా. దట్స్ ఐఎమ్ సేయింగ్. ఎవరిని ఇట్లా బాధ పెట్టాలని జెంట్స్ అట్లా ఏం లేదు. జస్ట్ ఐఎమ్ సేయింగ్ నా ఒపీనియన్ నేను చెప్పిన అంతే. ఇంకొకటి నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తుంటున్నా. కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఏర్పాటు చేసిన వచ్చిన మహిళలకు అదేవిధంగా ఆర్పీ కావచ్చు, ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్, అదేవిధంగా చాలామంది మున్సిపల్ సిబ్బంది ముఖ్యంగా అందరికంటే ఎక్కువ మనం చూస్తాం పొక్కునేసి ఇది కూడా ఏదైనా చనిపోతే మనం బయట వారిస్తాం. వాళ్ళే తీసుకోపోతాం. కుక్క చనిపోని, రక్క చనిపోని, ఏదైనా పంది చనిపోని, ఎలకలు చనిపోయినా రోడ్డు వారిస్తే తీసుకుపోయి ఆ మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్కరు ఇక్కడ వేదిక మీదకి వచ్చిన మా గ్రామాల నుంచి వచ్చిన డిప్యూటీసీ గారికి, ఎంపీపీ గారికి, ఎంపీటీసీలకు, మా కౌన్సిలర్లకు, అదేవిధంగా మా మహిళా సోదరు మనందరికీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే నాకు రెండు పట్టణాలున్నాయి అంటే సరిపోతేనా అనుకుంటే మళ్ళీ జక్తాలు కూడా పెట్టారు. జిల్లా అధ్యక్షులు చేసి కూడా జక్తాలు వాళ్ళు అక్కడ కూడా పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు జిల్లా కలెక్టర్ గారు. దాంట్లో మెట్టుపై కంప్లీట్ చేసుకొని ఇక్కడ మీ దగ్గరికి వచ్చిన కొంచెం లేట్ అయిపోయింది. 11 గంటలకు అనుకున్నాం, 12 గంటలకు వచ్చినాం. అయినా మీరందరూ వచ్చి మహిళా దినోత్సవాన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేసిన మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఏనాడు లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మనందరం తెచ్చుకున్న తెలంగాణ మీరందరూ కూడా ఏ ఊరాల వాళ్ళు ధర్నాలు చేసేందు ఉద్యోగాలు ఒక్కొక్క కూడా ఉద్యోగాలు నిలబెట్టేసి కూడా ధర్నా చేసేందు రోడ్ల మీద కూర్చున్నాం. ప్రతి ఒక్క మహిళ కూడా నా తెలంగాణ నాకు కావాలని కొట్లాడిన తెలంగాణనే మన తెలంగాణ. మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి ఆలోచించచ్చు. ఇంతమంది మహిళలు నా ఎప్పటి రాష్ట్రాలలో ముందుకు నడిచారు కనుక మహిళలకు ఏ విధంగా వేస్తే మనం రుణం తీసుకుంటా అని చెప్పి, మహిళలకు ఏ విధంగా వేస్తే రుణం తీరుతుంది అని చెప్పి ఉద్దేశంతో చూసాం. ఏ తల్లి అడగకుండా పోయి ఏ అక్క అడగకుండా కళ్యాణ లక్ష్మి పెట్టాడు. మొదలు 50,000 రూపాయలు పెట్టాడు. తన మనసులో ఏమన్నా కూడా 50,000 రెడ్డి సరిపోదన్న ఉద్దేశంతో 75,000 రూపాయలు తీసేసి 75,000 ఇవాళ 116,000 రూపాయలు తీసేసి కనీసం చిన్న కుటుంబానికి కొంత ఖర్చు కలిగేటట్టు ఉండాలి. కనీసం పుస్తక బట్టలు చేపించుకున్న తులం పైన ఒక తులం ఖర్చుల వరకు వస్తారన్న ఉద్దేశంతో 116,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఎవరు అడగలేదు. షాజీ ముబారక్ కావాలని మా మహిళా వాళ్ళు ఎవరు అడగలేదు.
మా మరాఠీ సోదర మనోహర్ గారు ఏ ముఖ్యమంత్రిని చేయరు దాకా 29వ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి మన పథకాలు లేవు కనీసం 200 రూపాయలు ఉండే ప్రతి ఎలక్షన్ల బెదిరుతుంటే నోట్లే ఇవాళ రోడ్డు అయిపోతుందంటే 200 పోతాయి మీరు పెన్షన్ తీసేస్తారా కానీ మేము ఎక్కడ చెప్పలేము 2,000 రూపాయలు మేము అనుకున్న 500 చేస్తారు కదా నా మనసులో అనుకున్నా మొట్టమొదటి కూడా వేలు చేసిన మన అనుకుంటే 2,000 రూపాయలు చేస్తుంది మా అంగన్వాడీ టీచర్లో 4,000 రూపాయలు నేను ఎమ్మెల్యే అయినప్పుడు 2009 ఎమ్మెల్యే అయినప్పుడు 4,000 రూపాయల జీతం కూడా దొరక ఇవాళ 13,500 రూపాయలు చేస్తారు ఆశా వర్కర్స్ కూడా జీతాలు పెంచారు ఆర్పీలకు కూడా జీతాలు పెంచారు దానికి ఏది అడుగుతుంది మన కడుపులో బాధ తెలిసిన వ్యక్తి భగవంతుడు అంటే భగవంతుడు తర్వాత భగవంతుడు చేశారు మనం అడగక వరాలు ఇచ్చే దేవుడు మన బాధలేని మన కష్టాలేని తెలిసిన వ్యక్తి మొదలు పెన్షన్లు ఇచ్చిన బీడి వర్కర్స్ కి పెన్షన్ కొంచెం వదలాక ఆయన ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నప్పుడు బీడి వర్కర్ అంటే క్రాక్ ఉండే మన బాధ కష్టం చూసి జ్ఞాపకం చేసుకొని బీడి వర్కర్స్ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి పెట్టుకుంటారు ఈ విధంగా ప్రతి ఒక్కరిని అర్థం చేసుకొని ఏ విధంగా చేస్తే నా తెలంగాణ అన్ని రంగాల్లో ముందుంటుంది ఈ తెలంగాణ నా కోసం తెలంగాణ కోసం కొట్లాడిన తెలంగాణ ప్రజలందరూ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ జరిగింది రైతు బంధు ఏ రైతు అనగానే సంవత్సరానికి ఎకరాన 15 రూపాయలు రైతు బంధు ఇస్తున్నాం రైతు కుటుంబాలు రైతు కింద చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దని చెప్పి 5 లక్షల బీమా ఇస్తున్నాం నీళ్లు కానీ కరెంటు కానీ అప్పుడెప్పుడు పోతున్నాయి పొద్దున 6 గంటల పోతే మనకు పొద్దు 6 గంటల కరెంట్ లేదు ఊర్లో పట్టణంలో 8 గంటలు 7 గంటలు కట్టింగ్ అవుతుండే ఈ ఎండాకాలం వస్తే ఇసురుకొని ఇసురుకొని మనం పనిచేసుకునే పరిస్థితి ఉండే కానీ ఇలా 24 గంటలు ఒక నిమిషం పోకుండా కరెంటు రైతులందరికీ ఉచిత కరెంటు నీళ్ళు ఎటు చూసినా ఇక్కడ నుంచి కూడా హైదరాబాద్ పోయి ఇకపోతే కర్మగరం చదరాబాద్ పోయినా ఏ చెరువు చూసినా అంటే మన దగ్గర మొదటి నుంచి పొద్దుమ నీళ్ళు వచ్చినాయి కానీ వీధి ప్రాంతాలు ఏదైనా సిద్దిపేట కానీ మెదక్ కానీ సంగారెడ్డి కానీ నీళ్లు లేవట్టు మొదటి నుంచి కావాల్సి లేకుండా ఏ చెరువు చూసినా నిండుకుంటా లెక్క ప్రతి చెరువు నింపే విధంగా ఆనందం అనిపిస్తుంది రోడ్ మీద చూసుకుంటా పోతుంటే ఇటు పంటలు అటు చెరువులు ఎటు చూసినా నీళ్ళు కలగల జలకళ అనిపించే విధంగా ఇవాళ నీళ్లు తెచ్చింది ప్రతి ఒక్కరు చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కొన్ని వడ్డీ చేశాడు 7 సంవత్సరాల కింద మహిళలను మహిళా దినంతో చేసిన నాయకులు కానీ ప్రభుత్వం లేవు మహిళలు గౌరవించబడ్డకానే దేవత ఉంటాయని చెప్తారు మహిళలకు ఎక్కడైతే గౌరవం ఇస్తామో అక్కడ దేవత ఉంటుందని ఉద్దేశంతో దేవతలతో సమానం ఎలాగ చెప్పాలంటే మేమంతా మీ కడుపులలో ఉంటున్నాం మహిళలు ఏంటి మానవులు లేదు మహిళలతోనే మానవ జాతి మహిళలతోనే ఈ ప్రపంచం నడుస్తున్నారు దాన్ని ఉద్దేశం పెట్టుకొని మహిళలందరూ గౌరవించాలని చెప్పి ప్రతిసారి కూడా మహిళా దినోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ఇవాళ మైనార్టీస్ కోసం రంజాన్ పండుగ ఇవాళ మనం ప్రభుత్వ పండుగ ఏర్పాటు చేస్తాం క్రిస్టియన్ల కోసం ఇవాళ క్రిస్మస్ పండుగ ప్రభుత్వం చేస్తాం మన హిందువుల కోసం అందరికీ బతుకమ్మ పండుగ ఏర్పరిచిన మహిళల కోసం ఇవన్నీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాం అందరూ పట్టించుకుని ఆతున్నాడు ఓట్లు వేయించుకొని పోతే మళ్ళీ ఓట్లప్పుడే కనిపిస్తుంది ఓట్లప్పుడు వచ్చి ముందు అడ్డం పెట్టుకుని ఓట్లు వేయించుకుంటుంది ఆ విధంగా ఉండే కానీ ప్రజలుగా ఐక్యం అయిపోయి ఇప్పుడు మేము చూస్తున్నాం నేను కానీ మా కౌన్సిలర్ కానీ మా చైర్మన్ కానీ నేను ఎప్పుడు చెప్తా ఏ వార్డు నుంచి మనం గెలిచినా వాళ్ళొక్క పొద్దున్న లేచి బ్రష్ వేసుకోవచ్చు 10 మందిని పలకరిస్తే వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్న వాళ్ళం అవుతాం ఆ కష్ట సుఖాలలో మనం ఎంత అయితే అంత వీలైతే మీరు చేస్తారు మీతో కానప్పుడు నాకు చెప్తే నేను చేస్తాను ఆప్యాయత పెరుగుతుంది మహిళల దగ్గర పోతే ఇంటి ముంగట బ్రష్ వేసుకొని వస్తే అన్న మొహం అనుకోని అన్న చాయ వస్తాను మీరే చాయ వస్తాను టిఫిన్ టైం పోతే టిఫిన్ పడితే ఒక ఇంట్లో ఆ విధంగా ఆప్యాయత పెరిగే విధంగా ప్రజలు ఉండాలి మహిళల్లో ఉండాలని చెప్తాను నేను మా వాళ్ళందరికీ నేత కూడా ఆ విధంగా నేను ఉండనాడే నాయకులు ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళమైతే చెప్పి చెప్పాను ఆ విధంగా మీ మహిళల దగ్గర ఎంత గొప్ప శక్తి ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు ఇలా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 50% రిజర్వేషన్ మున్సిపాలిటీస్లో కానీ ఏదైతే మండల్లో కానీ జడ్పీలో కానీ 50% చేస్తారు 50% ఇంకా మళ్ళీ అవన్నీ చైర్మన్ అయిపోయింది మహిళా చైర్మన్ అయింది కనుక మెట్పేలో కానీ కోట్లలో కానీ జగ్యాల జిల్లా పరిషత్ చైర్మన్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ ఈ ఏరియా అంతా మహిళలే రిజర్వేషన్ వచ్చింది మహిళల చైర్మన్ అంటే ఆ విధంగా రిజర్వేషన్ అయిన తర్వాత మార్కెట్ కమిటీలో రిజర్వేషన్ ఇక కోట్ల మార్కెట్కు లక్ష్మీ రిజర్వేషన్ రిజర్వేషన్ గ్రేటింగ్ చైర్మన్ వచ్చింది ఈ విధంగా ప్రతి ఒక్క రిజర్వేషన్ పెట్టి ఇప్పుడు 33 మంది మన కౌన్సిలర్లు ఉంటే 16-13 మంది మహిళలు ఉంటారు 13 మంది కర్మవాళ్ళు మగవాళ్ళు ఆ విధంగా రిజర్వేషన్ పెట్టి మహిళలు కూడా ముందరు తీసుకుపోవాలి మహిళా శక్తులు కూడా వాడుకోవాలి
మహిళలు శక్తి గలవాళ్ళు వాళ్ళకి ఏది తక్కువ కావద్దు సగం మనిషి మన మగవాళ్ళు అట్ల సగం మహిళలు కనుక వాళ్ళు లేదు మనం లేవన్న ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మహిళలను ముందర తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా ఈ మహిళా దినోత్సవం చేయాలి అని 3 రోజులు వచ్చింది మొన్న ముఖ్యమంత్రి గారికి రాఖీలు పెట్టాం రెండో నాడు ప్రతి కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇంటికి పోయి కలవాలని చెప్పి ఇంటి తీసుకుపోయి కళ్యాణ లక్ష్మి వారు కలవాలని స్వీట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ విధంగా ఇచ్చినట్టు ఈ రోజేమో ప్రతి ఒక్కరిని కలిసి చిన్న పారిశుద్ధ కార్మికులకు సన్మానం చేయాలి ఎందుకంటే వారు చేసిన పని వాళ్ళేమో తినేమో ఇంటింటి తిరుక్కుంటూ పేషెంట్లను చూసారు పేషెంట్లు తీసుకొచ్చారు దాహనం చేర్పించారు కానీ వీళ్ళు ఏ పని ఉన్నా పొత్తులు లేచి నుంచి మనసు చచ్చిపోయిందంటే అది పోవాలి ఊడవాలి కరోనా వచ్చిందంటే ఇంటి చుట్టూ ఊడిసి స్ప్రే చేసి మందు స్ప్రే చేసి వచ్చే విధంగా పారిశుద్ధ కార్మికులు కూడా పనిచేశారు మహిళలు కూడా మొప్పు 5 గంటలు లేస్తే రోడ్డు మీద నిల్చుంటే ఏ బస్సు వచ్చి గుర్తుతో తెలియదు ఏదైతుందో ఏ యాక్సిడెంట్ అయితే ఇప్పుడు తెలియదు అయినా 5 గంటలు పోయి మన రోడ్లను నీటి వచ్చిన విధంగా పాపం పరిశుభ్ర కార్మికులు మహిళలు కూడా కష్టపడ్డ ఉద్దేశంతో ఈరోజు వాళ్ళకి సమాధానం చేయాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశం పెట్టుకొని మహిళలు అంటే మహిళ కాదు ఆదిశక్తి మహిళ కూడా మహిళ అనుకుంటే ఏదైనా చేసే శక్తి మహిళలకు ఉన్నది కనుక మీరు గౌరవించాలనే ఉద్దేశంతో ఈవేళ మన ముఖ్యమంత్రి గారు పిలుపు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఏ తల్లి అడగకుండా కళ్యాణ లక్ష్మి మా నిజవర్గంలోనే దాదాపు 9196 కళ్యాణ లక్ష్మి మన నిజవర్గంలో ఇప్పుడు కళ్యాణ లక్ష్మి స్టార్ట్ అనిపించున్నారు 1416 ఏమో షాజీ ముబారక్ 7780 కళ్యాణ లక్ష్మి ఇచ్చుకోవడం జరిగింది ఇలాగా కేసీఆర్ కిడ్స్ కూడా 12764 మన నిజవర్గం అంతా కూడా ఎవరు అడగలే ఏ తల్లి కూడా అయ్యా నాకు వ్యాన్ పంపిస్తావా నా ఇంటికి నా బిడ్డ కడుపు పురుగుల పిల్లకి వచ్చింది బండి పంపించి తీసుకుపోమని అడగారు మీరు ఒక ఫోన్ చేస్తే మీ ఇంటికి బండి వస్తున్నది తల్లిని తీసుకొస్తున్నది క్షేమంగా డెలివరీ అయిన తర్వాత ఆడపిల్ల కూడా 12,000 మగ పిల్లలు కూడా 11,000 చెక్ చేతులు పెట్టి కేసీఆర్ కి పిచ్చి అలా 6 నెలలు సరిపోయేంత విధంగా పెద్దవాళ్ళు ఏవైతే సబ్బులు వాడతారో పెద్దవాళ్ళు ఏవైతే నూనెలు వాడతారో అవన్నీ మీకు పెట్టి ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి ఇంటికి మళ్ళీ అదే వేళ మీ ఇంటికి పంపించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేసి ఎందుకు మహిళల మీద ఉన్న గౌరవం తక్కువ మహిళలకు అవస్థలు తెలుసు కనుక ఇంటికాళ్ళ పాపం టైంకు నర్సు లేకునో దాయాప లేకునో లేక అవస్థ పడే రోజులే కొంతమంది తల్లు చంపే పరిస్థితి తీసుకొస్తున్నారు కనుక వీళ్ళకు స్వతంత్రంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఒక్కటి ఏది ఉన్నా మీరు చూడండి మనం పెట్టిన పథకాలలో 70% మహిళలకు సంబంధించినవి 70% మహిళలకే ప్రాధాన్యత ఇచ్చి మహిళలు ముందుకోవాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు మహిళలను తీసుకుపోయే ముందుకు తీసుకుపోయే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు మీరందరూ కూడా ఇలాగ చెప్పాలంటే ఓట్లేం లేవు మరి సార్ ఓట్లు లేవు ఇవన్నీ మీటింగ్ పెట్టుకున్నాం అనుకోండి ఇంకా 2 ఏళ్ళే మనకు ఎలక్షన్ రావాలంటే కానీ మహిళల మీద గౌరవంతో నేను మీరు నమ్మని నమ్మకంటే ప్రతి వాళ్ళు మా మొగాలతో తిట్టుకుంటాను అప్పుడప్పుడు కానీ నేను ఇవాళ 4 సార్లు ఎమ్మెల్యేనంటే మీ అందరూ ఆశిస్తున్నారు నా మహిళా ఓట్ల మీద నమ్మకం మీ అందరు కూడా నాకు ఓట్లు వేసి గెలిపించిన 4 మీరు రుణం తీసుకోవాలని నా కొడుకులు వచ్చి నేను వచ్చిన డాడీ నేను కూడా పోపకుండా ఏవైతే కరోనాలో కష్టపడ్డరో వాళ్ళందరూ కూడా నేను కిట్స్ ఇస్తా అంటే అని చెప్పి చెప్పాను ఎందుకంటే మీరు రుణం తీర్చుకోలేదు కూడా మీ కష్టం కానీ మీరందరూ కరోనా భయపడకుండా ఎవరి జాల వల్ల భయపడి ఇంటికి పోయేదాకా భయపడ్డాం మనం ఇంటికి పోయి కరోనా వచ్చిందంటే 50 గజాల దూరంగా నడుచుకుంటుంది ఏదో మనకు సొప్తంగా వచ్చింది అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇంటింటి తిరుగుకుంటా చేసిన మేలు మీరు చేసిన కష్టం ఎప్పటి కూడా మర్చిపోదు ముఖ్యమంత్రి గారు కూడా మర్చిపోకుండా మీ అందరూ కూడా సహకరించే విధంగా మీ వేతనాలు కానీ ఇటువంటి కానీ ఇప్పటికొచ్చిన వేతనాలు పెంచడం జరిగింది అయినా సరిపోతలేమని చెప్పి రిప్రజెంటేషన్స్ నా దగ్గర ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు మనం పోయి ధర్నాలు రోడ్ల మీద కూర్చోవలసిన అవసరం లేదు ఒక రిప్రజెంటేషన్ ఇస్తుందా దాని ఆలోచన తప్పక నాకు వేస్తా ఆయన తిక్కడ కూడా తిక్కడం చొక్కడి మీద చేస్తున్నదంటే కొద్దిగా ప్రేమ ఎంత ఉన్నదో తిక్క కూడా అనుకుంటుంది ప్రేమ ఏంటంటే అన్నాన్ని పోయి చేతులు చెప్తే నేను దృశ్యం ఎంత వస్తాను ఆడవాళ్ళు వాళ్ళ కాన్సెన్స్ కానీ వారి వీళ్ళు వచ్చి అయ్యా నన్న బిడ పెళ్లి చేస్తున్నట్టు కళ్యాణ లక్ష్మి రాకముందే మరి 50 లక్షల రూపాయలు మీద చెప్తూ వచ్చిన రోజులు చూస్తుంటాం కనుక అటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి అవుడు మన రాష్ట్రానేయుడు మన రాష్ట్రంలో అందరి బాగోగులు చూసిన వ్యక్తిగా ఆ భగవంతుడే పంపించిన కేసీఆర్ అని అనిపిస్తున్నాను తెలంగాణ వచ్చిపోయింది తెలంగాణ వచ్చి నేను కూడా ఇచ్చిన ఎందుకంటే 69లో తెలంగాణ ఉద్యమైనప్పుడు 40 వెళ్ళిపోయింది 3 ఏళ్ళకే అప్పుడు క్లోజ్ చేసే నాయకుడు కానీ నేను కూడా ఈ తెలంగాణ వస్తావా నేను కొట్టాడుతున్నా రాష్ట్ర వరకు అనుకున్నాం చివరి వరకు 14 ఏళ్ళు కొట్టాడి మనందరి సహకారం తీసుకొని మనందరి ఏర్పడి నడిపించి తెలంగాణ సాధించిన వ్యక్తి ఇంతకంటే దేవుడి కింద సమానం మన కేసీఆర్ గారు అటువంటి వ్యక్తికి మనం ఎంత చేసినా తక్కువనే అటువంటి వ్యక్తి మనం ఏం చేసినా కేసీఆర్ మీ భయ అక్క చెల్లెల అందరం నేను ఎప్పుడున్నావు నువ్వు నడువుకోకట
మేము ఎప్పుడు నీకు అండగా ఉంటామని చెప్పి ధైర్యం చెప్పే విధంగా మీ ఆడపిల్లలందరూ కూడా ధైర్యవంతులు కావాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నా. మనందరికీ కూడా ముందు భవిష్యత్తు కూడా ఇంకా కార్యక్రమం అయిపోలేదు, ఏడేళ్ళు తెలంగాణ వచ్చి ఇంకా భవిష్యత్తు ఉన్నది, మనకు ఇంకా పెరుగుతాయి. ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగం మన ప్రభుత్వ ఉద్యోగాలకు ఇచ్చే జీతాలు ఎక్కడ కూడా మన దగ్గర మన రాష్ట్రంలో ఎక్కడ పట్టలేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఏ రాష్ట్రంలో కేసీఆర్ కిట్ లేదు, ఏ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి లేదు, ఏ రాష్ట్రంలో పెన్షన్ రెండు వేలు లేదు, ఏ రాష్ట్రంలో కూడా రైతు బంధు లేదు, ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ లేదు, ఏ రాష్ట్రంలో కూడా రైతు బీమా లేదు. ఇటువంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. మన తెలంగాణ ప్రజలే అనుభవిస్తున్నా కనుక ఎప్పుడు కూడా కేసీఆర్ పడి మనం ఉందా, కేసీఆర్ పడి ఉండి తప్పక ఇంకా ఫలితాలు రేపు మన ముందు భవిష్యత్తు కోసం మన పిల్లల కోసం ఇలా పిల్లలు చూస్తున్నారు. ఆ కవల చెప్పింది ఇప్పుడు మీకు పుట్టు నుంచి మనం చనిపోయినంత స్కీమ్స్ ఉన్నాయి, మనం చనిపోయే వరకు స్కీమ్స్ పెట్టాం, చనిపోతే కూడా సుఖంగా ఉండాలని చెప్పి వైకుంఠ ధామాలు కట్టి ఎంతో ఆనందంగా ఉండే విధంగా కనీసం చనిపోయినప్పుడు సుఖంగా ఉంటాడు. అంతకుముందు ఏదో పూజలు ఉంటుంది, ముళ్ళకంపలు గిళ్ళకంపలు సాపేసం కూడా కనబడే పరిస్థితి ఉంటుంది. ఇలా వైకుంఠ ధామాలు కట్టి కూడా ఇలా చనిపోయినప్పుడు కూడా సుఖంగా ఉండాలని మనిషి అని చెప్పి చెప్పే విధంగా మన ముఖ్యమంత్రి గారు చేశారు. ఇలా ఎన్నో విధాల కార్యక్రమాలు మున్సిపల్ కూడా సూత్రాలు మేము కూడా మన ఐదో మున్సిపాలిటీకి అనుకోబడ్డం. ఇంకా మన అందరం కష్టపడ్డ స్వచ్ఛ భారత్లో భాగంగా మనది కూడా మున్సిపాలిటీ కూడా నెంబర్ వన్ వచ్చింది, మున్సిపాలిటీ నెంబర్ వన్ వచ్చింది, కార్పొరేషన్ పోగా మున్సిపాలిటీ నెంబర్ వన్ వచ్చింది కనుక దాని కృషికి మా అందరూ మా కౌన్సిలర్లు మీ అందరి సహకారం, మా కమిషనర్ గారు, మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా కష్టపడి విధంగా వేస్తుంది కనుక పట్టణానికి ఇంకా మంచి పేరు తెచ్చే విధంగా పట్టణాన్ని సుందరీకరణ చేసే విధంగా ఎన్ని విధాలు కావాలన్నారు విధాలు చేసడానికి మా అందరి మా బృందాన్ని పట్టుకొని నేను కూడా ముందటి కలిసి కొరట్ల పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధిని దృష్టిలో తీసుకుపోవడం కోసం మీ అందరి సహకారమే వచ్చింది కోరుకుంటూ మరొకసారి మా ఆడపడుచులందరికీ మా అక్క చెల్లెలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్. అందరూ కొంచెం ఉండండి, అందరికి భోజనాలు ఉన్నాయి, వెళ్ళిపోకండి. ఎవరు ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు అందరు రూరల్ కూడా మండల వాళ్ళు కూడా ఉండండి, అందరికి భోజనం ఉంది, భోజనం చేసుకుని ఒకరిని హలో భోజనం పెట్టారు, అందరు టేబుల్స్ వేసి భోజనం పెట్టారు. అమ్మ పక్కన గిరాన్ రా, గిరాన్ పక్కన పలన్ పలన్ పది కంటే సార్ ఒకసారి ఫ్లెక్స్ కింది కనమాట, మొత్తం ఫోటోలు కనిపిస్తారు ఒకసారి. అన్న ఒక్కసారి చూడు నన్ను. ఓకే, థాంక్యూ. కొంచెం మెల్లగా అన్న అన్న
అన్నయ్య చూడు ఒకసారి ఉమాత పోయి పక్క అన్నయ్య చూడు ఒకసారి రెండు మూడు ఓకే.